ఒక్కసారిగా కరోనా కేసులు ఒక్క రేంజ్ లో పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లోనూ యావత్ దేశంలో అంటే దానికి కారణం తబ్లిగీ జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లే అనేది చాలా స్పష్టంగా ప్రచారం అవుతున్న ఒక అంశం. అయితే ఆరిపోతున్న కరోనా దీపానికి ఈ తబ్లిగీ జమాత్ ప్రార్థనలు మళ్లీ ఆజ్యం పోసాయా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఎందుకు అంటే ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం. అయితే దీన్ని ఇందులో ప్రార్థనలకు వెళ్లడాన్ని తప్పుపట్టకూడదు, వాళ్ళని ఆ సంస్థని తప్పుపట్టే ఉద్దేశం ఎవరికీ లేదు, కాకపోతే వాస్తవం ఏంటి అనేది, అంటే విదేశాల నుంచి అక్కడికి ఆ ప్రార్థనలకు చాలా మంది రావడం, అక్కడికి వెళ్లిన వాళ్ళు మళ్ళీ యథావిధిగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకొని వాళ్ళు అందరితో కలిసి తిరగడం, ఆ పాజిటివ్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆ వైరస్ సోకే విధంగా వాళ్ళు ప్రవర్తించే తీరును మాత్రమే ఇప్పుడు అందరూ తప్పుపడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రపంచంలో ఉన్న వాతావరణాన్ని పట్టించుకోకుండా అంతర్జాతీయంగా అనేక దేశాల నుంచి అతిథులను ఆహ్వానించి దేశంలో కరోనా విలయ తాండవానికి తబ్లిగీ జమాత్ అనే సంస్థ ఒక రాగం ఒక తాళం వేసింది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ సంస్థను కించపరచకూడదని ముందే చెప్పా. అయితే మార్చి 29 తర్వాత దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లవే అనేది ఎప్పుడైతే తెలిసిందో, అవి ప్రార్థనలు అనాలో సమావేశాలు అనాలో ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఈ సంస్థ పేరు ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం దేశంలో నమోదైన కేసుల్లో తబ్లిగీ జమాత్ కేసుల వాటా ఎంత అని చూస్తే కనుక 40% ఉంది అంట. అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళ వాటా అనమాట, వాళ్ళ శాతం 40% ఉంది. ఈ సమావేశానికి హాజరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బంధుమిత్రులకు అంటించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి సోకడం కానివ్వండి, ఇలాగనమాట. ఓకే, అయితే ఇక్కడ ప్రభుత్వం పిలిపించిన తర్వాత అయినా వీళ్ళు ఇండివిజువల్ గా వచ్చి సరెండర్ అయ్యారంటే అది లేదు. తర్వాత వీళ్ళు ట్రేస్ చేసి వెళ్ళి పట్టుకోవడం, కొంతమంది ఇంకా అడ్రస్లు దొరకపోవడం, ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. పాపం ఆ మత ఎవరైతే ఉంటారో మత పెద్దలు అయితే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇమీడియట్ గా మీరు వెళ్ళి టెస్టులు చేయించుకోండి, ఇంట్లో ఉండొద్దని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఎందుకు బయటకు వస్తే పరువు పోద్దేమో, ఒకవేళ పాజిటివ్ లక్షణాలు ఉందంటే అందరూ మమ్మల్ని వింతగా చూస్తారు, వెలేసినట్టు చూస్తారు, సమాజం మమ్మల్ని చిన్నచూపు చూస్తుందనే ఉద్దేశంతోనే ఏదో ఒక రీజన్ వాళ్ళైతే బయటికి రావడానికి భయపడుతున్నారు, జంకుతున్నారు. మొత్తం మీద అధికారులు పోలీసులు వాళ్ళని ట్రేస్ చేసి ఏదో విధంగా పట్టుకుని వాళ్ళకైతే టెస్టులు చేయడం అదే పరిస్థితి జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి దేశంలో మొత్తం ఇప్పటివరకు మనకి ఈ వీడియో చేసే టైంకి 4067 కేసులు నమోదైతే వీటిలో 1445 కేసులు కేవలం ఈ తబ్లిగీ జమాత్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వాళ్ల వల్ల సోకినవే అనేది ఒక ప్రాథమిక నిర్ధారణ. ఒక్క గత 24 గంటల్లోనే సుమారు 700 కొత్త కేసులు వచ్చాయి. మార్చి 29 తర్వాత తేలిన కేసుల్లో అత్యధికమైన కేసులు ఇవే. అయితే ఇక మరణాల రేటు కూడా భారీగా పెరుగుతోంది. ఈ కరోనా సోకిన వారిలో 74% మంది మగవాళ్లే ఉన్నారట, మృతుల్లో కూడా అంతే ఉంది ఆ శాతం. అయితే ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాలు చూసుకుంటే గనక 109 కరోనా కారణంగా మరణించిన వాళ్ళ సంఖ్య 109 మంది మృత్యువాత పడ్డారు. అయితే 63% మృతులు 60 ఏళ్ల పైన ఉన్న వాళ్లే. అయితే 30% కేసులు 40 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళే అనమాట. ఇందులో ఇక మృతుల్లో చనిపోయిన వారిలో 40 ఏళ్ల లోపు వారు కేవలం 7% మంది మాత్రమే ఉన్నారు. మరణాల రేట్లో ఎక్కువగా వృద్ధులు, మరణాల రేట్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఎక్కువగా ఎవరికైనా సులువుగా సోకుతుంది, అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి ఎక్కువగా సోకుతుందని మొదటి నుంచి చెప్తున్నాం. యువతకి రాదు అనుకోవడం కూడా తప్పే ఇక్కడ, ఎందుకంటే యువత కూడా ఉన్నారు ఇందులో. యువత కూడా 7% మంది ఉన్నారు, అంటే యువతకు రాదు అని చెప్పి విచ్చలవిడిగా తిరిగేయడం కూడా తప్పే. కాకపోతే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఎఫెక్ట్ అవ్వదు అనేది ఒక ఇది. కానీ ఖచ్చితంగా ఈ మహమ్మారి వయసుతో సంబంధం లేకుండా ఎవరి మీదైనా దాడి చేస్తుంది తగిన ప్రికాషన్స్ తీసుకోకపోతే గనక. అయితే ఇక్కడ ఈ తబ్లిగీ జమాత్ సభ్యులు పలు చోట్ల డాక్టర్ల మీద దాడులు చేశారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎక్కడ పెడితే అక్కడ ఉమ్మడం చేస్తున్నారు అనేది కూడా జరుగుతుంది. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఒక కఠిన నిర్ణయం కూడా తీసుకున్నారు. అక్కడ ఎవరి మీదైనా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి ఉమ్మితే గనక అతని మీద హత్యాయత్నం కేసు పెడతారు అని. ఒకవేళ ఉమ్మడం వల్ల కరోనా సోకిన వ్యక్తి చనిపోతే ఆ కేసును మర్డర్ కేసుగా మార్చి దానికి అనుగుణంగా శిక్షలు నిర్ణయిస్తారు అని కూడా హిమాచల్ ప్రదేశ్ తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం అనమాట. అంటే మొత్తానికి ఈ ప్రభావం ఎంత దారుణంగా ఉంది అనేది,
చాలా మంది మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, తబ్లిగి జమాత్ సంస్థకి వెళ్ళి వచ్చిన వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. దాని మీద రకరకాల వీడియోలు కూడా చేస్తున్నారు, ముందుగా అక్కడ ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు, అక్కడ ఏం ప్రభావం లేదు కాబట్టి పర్మిషన్స్ ఇచ్చారు ఇవన్నీ. కాకపోతే ఇక్కడ అవన్నీ పక్కన పెడితే వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళు సరెండర్ అవ్వట్లేదు, ఎందుకు వాళ్ళు టెస్టులు చేయించుకోవడానికి సిద్ధం అవ్వట్లేదు? ఒకవేళ ముందే కనుక అవన్నీ జరిగి ఉంటే ఇది ఇంతలా పాకేలా ఉండేది కాదు. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. కరోనా విషయంలో కుల మత తన భేదాలు అనేవి ఏమి ఉండవు, అందరూ ఒకటే, అందరూ సమానం. ఈ కరోనాకి ఎవరి మీదైనా అటాక్ అవుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో అది జరిగి ఉండకపోతే బాగుండేది అనే ఒక ఇది. ఇదే టైంలో దాని ప్రభావం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒకవేళ అదే గనక లేకుండా ఉండుంటే ఈ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఈ పాటికి ఒక దారి దొరికేది. నియంత్రిస్తున్నావు, ఈ కరోనా దీపాన్ని ఆర్పేయబోతున్నావు అనుకున్న టైంలో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇక్కడికి ఈ సమావేశాలకి వెళ్లి వచ్చిన వాళ్లతో పరిస్థితి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. మరి దీని మీద కేంద్రం కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది త్వరలోనే అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.